పోలింగ్ రోజు మనకు 9 పోలింగ్ స్టేషన్స్లో టోటల్గా మొత్తం రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజ్ చేయడం జరిగింది. ఈవీఎం డ్యామేజ్ అంటే కొంతమంది బయట నుంచి వచ్చి అక్కడ లోపల వెళ్ళి దే మిస్హ్యాండిల్ ద ఈవీఎం, కింద పడేశారు, కొట్టేశారు, డ్యామేజ్ చేశారు. దాంట్లో మెయిన్లీ మాచర్లాల్లో 7 ఇన్సిడెంట్స్ జరిగినాయి. మాకు 12:30 ఆ రోజు 12:30 నుంచి 1:30 వరకు ఇవన్నీ ఇన్సిడెంట్స్ జరిగినాయి. దాంట్లో ఒక ఇన్సిడెంట్లో పోలింగ్ స్టేషన్ నెంబర్ 202లో, తర్వాత మిగతా అన్ని పోలింగ్ స్టేషన్ సంబంధించి మనము సీసీ కెమెరాస్ అక్కడ పెట్టడం జరిగింది, అంటే వెబ్ కాస్టింగ్ చేయడం జరిగింది. వెబ్ కాస్టింగ్ యాక్చువల్లీ మెయిన్ ఉద్దేశం, దీనికి మెయిన్ ఉద్దేశం ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. అంటే అక్కడ జరుగుతున్న ఇఫ్ ఎనీథింగ్ ఇస్ హ్యాపెనింగ్, అంటే బయట వాళ్ళు లేకపోతే లోపల పోలింగ్ స్టేషన్లో పనిచేసిన వాళ్ళు, పోలింగ్ ఆఫీసర్స్ ఎలా పనిచేస్తున్నారు, కరెక్ట్గా చేస్తున్నారా లేదా, పోలింగ్ సరిగ్గా జరుగుతుందా లేదా, తర్వాత బయట నుంచి వచ్చి ఎవరైనా గొడవ చేస్తున్నారా లేదా, ఇవన్నీ అన్ని దాంట్లో రికార్డ్ అవుతాయి. సో స్పెషలీ మాచర్లాలో మేము 100% వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది, బికాజ్ అక్కడ ముందు నుంచి కొన్ని అల్లర్లు ఏదో జరుగుతాయి, వీఆర్ హ్యావింగ్ సమ్ అప్రిహెన్షన్. సో ఈ అన్ని పోలింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగినాయి, ఆ వెబ్ కాస్టింగ్ రికార్డ్ చేయడం జరిగింది. ఆ రికార్డ్ చేసిన తర్వాత 2 విషయాలు ఎలక్షన్ కమిషన్ చూస్తుంది. ఒకటి, అక్కడ మనము పోలింగ్ని కంటిన్యూ చేయొచ్చా లేదా. సెకండ్ థింగ్ ఈజ్ దట్ అక్కడ ఎవరు ఈ వచ్చి ఈ గొడవలు చేశారు, వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి. సో ఫస్ట్ ఇష్యూకి వస్తే, ఆ రోజు బెల్ ఇంజనీర్ వచ్చి ఇవన్నీ పోలింగ్ స్టేషన్లో చూసేసి అక్కడ డేటా భద్రంగా ఉంది, సెక్యూర్ ఉంది కాబట్టి అక్కడ పోలింగ్ కంటిన్యూ చేయడం జరిగింది కొత్త మెషిన్స్ పెట్టిన తర్వాత. సెకండ్ ఇష్యూ, అక్కడ ఎవరు వచ్చి గొడవ చేశారు వాళ్ళ మీద యాక్షన్ కోసం నెక్స్ట్ డే ఇట్సెల్ఫ్ ఎంత మన దగ్గర ఉన్న వెబ్ కాస్టింగ్ని ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పోలీస్ కూడా దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. నా ఈ మధ్యలో సిట్ వచ్చింది. ఆ సిట్ వచ్చిన తర్వాత సిట్కి కూడా అన్ని నివేదికలు వాళ్ళు ఇచ్చారు. 20th మేని సబ్ ఇన్స్పెక్టర్ రెంట్ చింతాల ఆయన కోర్టులో మెమో దాఖలు చేయడం జరిగింది.